హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పటి వరకు మీరు చైనీస్ బ్రాండ్స్ అండ్ నాన్ చైనీస్ బ్రాండ్స్ కలిపి మీరు వీడియోస్ అయితే చూసారు. కానీ ఈ యొక్క వీడియోలో నాన్ చైనీస్ బ్రాండ్స్ కలిగిన 32 ఇంచెస్ 43 ఇంచెస్ టీవీలో మీకు ఈ యొక్క వీడియో అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క వీడియోలో మీరు బెస్ట్ 43 ఇంచెస్లో 32 ఇంచెస్ టీవీలు అయితే తీసేసుకోవచ్చు నాన్ చైనీస్ బ్రాండ్స్లో అనమాట. ఇంకెందుకు అనేసి ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది. నాన్ చైనీస్ బ్రాండ్స్ని ఇష్టపడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ వీడియో కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే చైనీస్ బ్రాండ్స్ అంటే ఏ పర్చే అయితే చేయట్లేదు కొంతమంది. సో అందుకోసమే వాళ్ళ కోసం ఎవరైతే నాన్ చైనీస్ బ్రాండ్స్ని ఇష్టపడతారో వాళ్ళకు ఈ యొక్క వీడియో చాలా చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే నేనైతే అనుకుంటున్నాను. అదేవిధంగా 32 ఇంచెస్ 43 ఇంచెస్లో ఎందుకు పర్టికులర్గా చేశానంటే మోస్ట్లీ మన దగ్గర అంతా ఇన్కమ్ అయితే ఉంటుంది కాబట్టి అండ్ బడ్జెట్లో చూసే వాళ్ళకు సో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చూసాను. ఇంకేదో కనీసం వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బెస్ట్ నాన్ చైనీస్ స్మార్ట్ టీవీస్ ఏంటో ఈ యొక్క వీడియో చూద్దామా. అలాగే నా తరఫున మీకు ఒక రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ అనేది చాలా పవర్ఫుల్. మీ లైక్ వల్లనే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వల్ల వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది. అలాగే అదర్ మెంబర్స్కి అయితే అంటే తెలియని వాళ్ళకు కూడా మన తెలుగు వాళ్ళకు ఈ యొక్క వీడియో ఉందని అయితే రికమెండ్ లిస్ట్ అయితే వెళ్తుంది అనమాట. మరి ఇంకెందుకు కాలేసం, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ చేయకుండా వీడియోలకు అయితే వెళ్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటగా మోటోలా జెడ్ఎక్స్ టూ గురించి అయితే మాట్లాడుకుందాం. మోటోలా జెడ్ఎక్స్ టూ వచ్చేసరికి ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ కేటగిరీలో ఎవరైతే చూస్తున్నారో. ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే పెట్టారు, 15,500 రూపీస్లో పెట్టారు. బట్ మనకు సేల్స్ అయితే ఖచ్చితంగా ముందైతే ఉంటాయి. ఆ సేల్స్లో ఈ యొక్క టీవీ కూడా మనం పర్చేజ్ చేసుకున్నా కానీ ఒక 1,000-2,000 రూపీస్ తక్కువైనా కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది. సో ఆ యొక్క సేల్స్లో పర్చేజ్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ కమింగ్ డేస్లో సేల్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. మరి ఈ టీవీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా అయితే ఉంది అంటే అండ్ ఇది ఒక అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బూటింగ్ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా బూట్ అయితే అవుతుంది బికాస్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ 10 అనమాట. ఆండ్రాయిడ్ 9 టీవీతో పోల్చుకున్నట్లయితే అండ్ అది కూడా మన టొషిబా విడా ఓఎస్తో పోల్చుకున్నా కూడా ఆండ్రాయిడ్ 10 ఓఎస్ అనేది చాలా ఫాస్ట్ బూటింగ్ అనేది జరుగుతుంది. అలాగే అబో యావరేజ్ పిక్చర్ క్వాలిటీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో అబో యావరేజ్ పిక్చర్ ఏ విధంగా అన్నానంటే నేను టొషిబా టీవీతో కంపేరింగ్ చేసినప్పుడు వచ్చేసరికి ఓ టొషిబా వచ్చేసరికి వివిడ్ కలర్ పిక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ ఈ యొక్క మోటోలో టీవీలోసరికి డీటెయిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఇస్తుంది. డీటెయిల్ అయితే అస్సలు అయితే మిస్ అయితే చేయట్లేదు ఇమేజ్లో. కానీ ఎప్పుడైతే పిక్చర్ క్వాలిటీస్లో చూసినట్లయితే కొంచెం పిక్చర్ క్వాలిటీస్ అనేది తగ్గినట్లయితే ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. కానీ ఎవరైతే వివిడ్ కలర్ పిక్చర్ ఇష్టపడతారో మాత్రం వాళ్ళకైతే ఈ టీవీ అయితే రికమెండ్ చేయను. కానీ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, ఇప్పుడు 32 ఇంచెస్ టీవీలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏ టీవీలు అయితే లేవన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. మోటోలో జెడ్ఎక్స్ టూ బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది, అబో యావరేజ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది, పవర్ఫుల్ జీపీయూ అండ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాస్ట్ అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ సమయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కానీ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి కొంచెం కలర్స్ అనేవి తగ్గించి మనకైతే చూపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఈ యొక్క కేటగిరీలో డాల్బీ విజన్ సపోర్ట్, ఎస్డిఆర్ సపోర్ట్, 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 10 సపోర్ట్ తోటి వస్తుంది. కాబట్టి ఈ టీవీ స్పెసిఫికేషన్ విషయంలో, అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ విషయంలో, అదేవిధంగా సౌండ్ క్వాలిటీ విషయంలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది మోటోలో జెడ్ఎక్స్ టూ. మరి ఈ టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా ఈ టీవీని పర్చేజ్ చేయాలనుకుంటే. మరి నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఒనిడా 5 టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒనిడా 5 టీవీ వచ్చేసరికి ఇది మన ఇండియన్ బ్రాండ్ అనమాట. ఈ యొక్క ఇండియన్ బ్రాండ్ వచ్చేసరికి అమెజాన్ ఫైర్ ఓఎస్ తోటి అయితే వస్తుంది. ఈ యొక్క అమెజాన్ ఫైర్ ఓఎస్ 2019లో ఒనిడాలో తీసుకుని అయితే వచ్చింది 32 ఇంచెస్ 43 ఇంచెస్లో. 2019కి సక్సెస్ కానీ ఇప్పుడు 2020లో 2.0 వర్షన్ని 43 ఇంచెస్ 30 ఇంచెస్ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చింది. మరి ఈ టీవీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయి 2019లో 2020లో అన్నట్లయితే బెస్ట్ ఇన్ క్లాస్ 5 టీవీ ఓఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఆండ్రాయిడ్ ఓఎస్తో పోల్చుకుంటే ఈ యొక్క 5 టీవీ ఓఎస్ అనేది చాలా స్మూత్గా, చాలా ఫాస్ట్గా యాప్స్ని ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈ యొక్క టీవీలో అలెక్సా బిల్ట్ ఇన్ అయితే ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్తో పోల్చుకున్నట్లయితే కానీ ఖచ్చితంగా అలెక్సా అనేది ది బెస్ట్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి కంపల్సరీ మనం అయితే రికమెండ్ అయితే చేయొచ్చు. అలాగే ఈ యొక్క టీవీలో సరికి ఐపీఎస్ ప్యానెల్ తోటి అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం సింప్లీ సూపర్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే కలుగుతుంది. టీవీ 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది స్టిల్ గుడ్, బట్ అప్ టు ద మార్క్ అయితే కాదు కానీ స్టిల్ గుడ్. ఖచ్చితంగా ఈ యొక్క టీవీని అయితే
నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఎవరైతే ఇండియన్ బ్రాండ్ టీవీ చూస్తున్నారో, అలాగే ఎవరైతే ఆండ్రాయిడ్ ఓఎస్ని బాగా విసిగి చెంది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 5T ఓఎస్ అనేది ది బెస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడాలంటే టోషిబా టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ టోషిబా టీవీ యొక్క ఫుల్ రివ్యూ అన్బాక్సింగ్ మోటోలా ZX2కి ఈ యొక్క టీవీకి కంపేరింగ్ అనేది చేయడం అయితే జరిగింది. ఒకవేళ వీడియో మిస్ అయినట్లయితే కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. ఆ యొక్క వీడియో కూడా సపోర్ట్ అయితే చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ ఏదని కూడా మీరు కూడా అయితే చర్చించుకొని ఆ యొక్క వీడియో ఆ టీవీని అయితే తీసుకొని అనమాట. మరి ఈ యొక్క టోషిబా టీవీ గురించి మాట్లాడుకుంటే పిక్చర్ క్వాలిటీ అనేది ఆసమ్ అని చెప్పుకోవచ్చు మిగతా టీవీతో పోల్చుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ కలర్ ప్రొడక్షన్ అనేది చాలా సూపర్గా అయితే చూపిస్తుంది. ఎవరైతే వివిడ్ కలర్స్ అంటే ఇష్టపడతారో, బాగా రిచ్ కలర్స్ని, వాళ్ళకు మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే ఈ యొక్క టీవీలో వచ్చేసి డీటెయిలింగ్ అనేది మిస్ అయితే అవుతుంది. ఎందుకంటే మోటోలా టీవీ తోటి కంపేరింగ్ చేసినప్పుడు ఈ యొక్క టీవీలో డీటెయిల్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే చూపించట్లేదు. కానీ మోటోలా టీవీ వచ్చేసరికి ది బెస్ట్గా డీటెయిల్ అనేది చూపిస్తుంది పిక్చర్ క్వాలిటీలో అనమాట. సో కలరీ ప్రొడక్షన్తో పాటు మనకు డీటెయిల్ అనేది కూడా షార్ప్గా అండ్ డైనమిక్గా చూపిస్తేనే ఆ యొక్క ఇమేజ్ లెక్కైతే కనబడుతుంది. సో అందుకనే అండ్ మోటోలనే ది బెస్ట్ అయితే అన్నాను. కాకపోతే కలరీ ప్రొడక్షన్లో మాత్రమే ఇది టోషిబా సూపర్కు అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు మైనస్ కూడా అయితే ఉంది, నో బ్లూటూత్, నో గూగుల్ అసిస్టెంట్, ఎలాంటి అలెక్సా సపోర్ట్ కూడా అయితే ఈ యొక్క టీవీలో లేదు. వాయిస్ అసిస్టెంట్ రిమోట్లో కూడా అయితే వీలైతే ఇవ్వలేదు అన్నమాట. అలాగే ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే ఆడియో క్వాలిటీ కూడా ఓకే, బిలో యావరేజ్ కాదు, అబో యావరేజ్ అయితే ఉంటుంది. బట్ మనమైతే ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ పెట్టుకునే అండ్ క్లియర్గా మనమైతే వింటాం ఆ యొక్క ఆడియోని. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలి, నోకియా టీవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. మరి ఈ యొక్క టీవీ డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ఈ టీవీ వచ్చేసరికి ఫ్లాట్ కలర్ ప్రొఫైల్ తోటి అయితే వస్తుంది, అబో యావరేజ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అదేవిధంగా అబో యావరేజ్ ఆడియో క్వాలిటీ కూడా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా టిల్టిల్ డిజైన్ అనేది కొంచెం ప్రాబ్లమెటిక్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీలో. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క నోకియా 2019లో అయినా 2020లో అయినా కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈ యొక్క టీవీలో సరికి స్క్రీన్ బీడింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో పిక్చర్ క్వాలిటీ ఏ యావరేజ్ అయినా పర్లేదు, ఆడియో క్వాలిటీ ఏ యావరేజ్ అయినా పర్లేదు, కానీ స్క్రీన్ బీడింగ్ ఇష్యూస్ ఉంటే మాత్రం మనం ఈ యొక్క టీవీని పర్చేజ్ చేసినప్పుడు అండ్ రిప్లేస్మెంట్ కోసం వచ్చేసరికి కొంచెం హెడేక్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళు మనకు రిప్లేస్మెంట్ ఇచ్చేదాకా కొంచెం భయంగానే ఉంటుంది ఈ యొక్క టీవీని మనం పర్చేజ్ చేసినట్లయితే. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ 110mm టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీ డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ఈ టీవీ ట్రస్టెడ్ బ్రాండ్ సామ్సంగ్ అనగానే ట్రస్టెడ్ అని అయితే వస్తుంది కదా. ఖచ్చితంగా మనం అయితే ఈ యొక్క టీవీ సామ్సంగ్ నేమ్ తోటి వచ్చిన ప్రతి ఒక్క మొబైల్ అయినా కానీ టీవీ అయినా ఖచ్చితంగా అయితే నమ్మి ఆ యొక్క టీవీని అయితే పర్చేజ్ చేస్తాం. సో అందుకే ట్రస్టెడ్ బ్రాండ్ అని అయితే అంటారు ఇలాంటి వాటిని. నెక్స్ట్ సరికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది సూపర్గా అయితే ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అబో యావరేజ్ పిక్చర్ క్వాలిటీ, గుడ్ సౌండ్ క్వాలిటీ. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే టేబుల్ స్టాండ్ అనేది కొంచెం అంత బిల్డ్ క్వాలిటీ అయితే బాగోయలేదు, కానీ మిగతా అవన్నీ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఈ యొక్క 110mm టీవీలో. నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎల్జీ LM సిరీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ యొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ డీటెయిల్లోకి వెళ్ళినట్లయితే ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ అండ్ ఆసమ్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అనేది ది బెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే IPS ప్యానెల్ తోటి అయితే వస్తుంది. అలాగే బట్ ఇక్కడ మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే లో సౌండ్ అవుట్పుట్ బికాస్ ఆఫ్ ది 10W ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. పిక్చర్ క్వాలిటీ చాలా బాగా ఉండాలి అనుకుంటే మాత్రం అండ్ అదేవిధంగా ట్రస్టెడ్ బ్రాండ్ అదే సేల్ సర్వీస్ అనేది చాలా బాగా అయితే ఉండాలనుకుంటే మాత్రం ఈ యొక్క టీవీని అయితే తీసుకోవచ్చు అండ్ మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ టీవీ గురించి వచ్చేసరికి ఫైనల్గా సోనీ W1600 అనమాట. ఈ టీవీ మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ టీవీలో సరికి ప్రాసెసర్ విషయంలో మాత్రం చాలా చాలా పూర్ ప్రాసెసర్ అయితే వాడారు, అదొకటి అయితే వరస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మరొకటి ఏంటంటే పిక్చర్ క్వాలిటీ అండ్ ఆ సూపర్ సౌండ్ అయితే ఈ యొక్క టీవీకి అయితే సొంతం అని చెప్పుకోవచ్చు. చైనీస్ బ్రాండ్స్ కలిగిన టీవీస్ అయితే ఈ యొక్క వీడియో అయితే మీకు అయితే చెప్పాను క్లియర్గా. ఈ యొక్క వీడియో చూశాక మీరు మీకే ఆలోచించండి, మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం, మీ యొక్క బడ్జెట్ ప్రకారం మీరైతే టీవీని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సార్ మై ఒపీనియన్ ప్రకారం నేను ఒకవేళ టీవీ తీసుకోవాలి బడ్జెట్ కేటగిరీలో ఉంటే మాత్రం ఫస్ట్ నేనైతే ఇండియన్ బ్రాండ్కి అయితే వెళ్తాను, అది కూడా ఒనిడా 5TV ఎడిషన్. నాకు ఆల్రెడీ ఆండ్రాయిడ్ టీవీ అయితే కొంచెం బోర్ అయితే కొట్టింది వాడి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. నేను ఎక్కువ కూడా
టీవీలో వచ్చేసరికి యూట్యూబ్ని కానీ అవన్నీ కానీ అయితే నేనైతే టీవీలో ఉన్న యూట్యూబ్ను అయితే యాప్ని అయితే ఓపెన్ చేయను. ఫైర్ టీవీ స్టిక్ అయితే ఉంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్తాను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది ఆప్టిమైజేషన్ అనేది, యాప్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి నేనైతే ఎక్కువ అదే చూస్తాను. ఫైర్ టీవీ వాయిస్ అనేది చాలా సూపర్గా అయితే ఉందన్నమాట, అక్కడ నో డౌట్. అలెక్సా కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో అందుకని నేను ఓనిడా ఫైర్ టీవీ ఎడిషన్స్కి అయితే వెళ్తాను. నెక్స్ట్ సరికి మోటోలో జెడెక్స్ టూకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ యొక్క టీవీ కాదు అని అనుకుంటే ఖచ్చితంగా మోటోలో జెడెక్స్ టూకి అయితే వెళ్తాను. వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఎవరేజ్ పిక్చర్ క్వాలిటీ అయినా కానీ అండ్ సౌండ్ క్వాలిటీ అండ్ దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ అనేవి అండ్ సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ గేమింగ్ ప్రాసెసర్ కూడా సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క టీవీ. అండ్ నెక్స్ట్ టీవీకి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం టోషిబా టీవీకి అయితే వెళ్తాను. అంతే, ఈ యొక్క మూడు టీవీస్కి అయితే వెళ్తాను. నెక్స్ట్ ప్రీమియం సెగ్మెంట్ టీవీలకి వెళ్ళినట్లయితే ఎల్జీ ఎల్ఎం సిరీస్ అయితే ఫస్ట్ చూస్ చేసుకుంటాను, లేదా అండ్ సోనీ W1. కానీ ఈ యొక్క టీవీలో మైనస్ అయితే ఒక ప్రాసెసర్ అయితే ఉంది అండ్ అంత ఆప్టిమైజేషన్ అయితే ఉండదన్నమాట. బట్ ఈ యొక్క టీవీ కూడా మనం ది పిక్చర్ క్వాలిటీ విషయంలో బెస్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ టీవీ అయితే అవుతుంది. సో ఇవే ఫ్రెండ్స్, నేను ఒక ప్రీమియం టీవీలో తీసుకోవాలనుకున్నా కానీ అండ్ బడ్జెట్ కేటగిరీలో తీసుకోవాలనుకున్నా కానీ ఈ టీవీస్ని అయితే తీసుకుంటాను. బట్ అది నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఆలోచించి చెప్పాను. కానీ మీరైతే ఖచ్చితంగా మీ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం, మీ యొక్క బడ్జెట్ ప్రకారం మీరు కూడా థింక్ చేయండి, వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీని చూస్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియో మీకు బెస్ట్ టీవీ చూస్ చేసుకోవడంలో యూస్ఫుల్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు అనుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ లైక్ అనేది ఎలా ఉండాలంటే కొడితే మాత్రం గట్టిగా కొట్టండి, ఎందుకంటే ఈ లైక్ రూపంలోనే మన సబ్స్క్రైబర్స్కైనా అదర్ ఫ్రెండ్స్కైనా రికమెండ్ లిస్ట్కి అయితే వెళ్తుంది, నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది అనమాట. అలాగే ఈ యొక్క వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ యొక్క ప్రోత్సాహం అయితే ఉంటుందన్నమాట లైక్ రూపంలో. అలాగే ఈ యొక్క వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ అండ్ టేక్ కేర్. అండ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పర్చేస్ చేయడం కూడా పర్చేస్ చేయండి. ఓకే.